పార్టీ టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ తరపున ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టపడి ప్రజలు ఆయన్ని కాంగ్రెస్ పార్టీ తరపున గెలిపిస్తే కొద్ది రోజులకే ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి చేయలేము అధికార పార్టీ పోతే అభివృద్ధి చేస్తా అని మాయమాటలు చెప్పి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మూట కట్టుకొని పార్టీ మార్చడం జరిగింది కానీ ఏం జరిగింది కనీసంగా ఆనాడున కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినే కూడా ఏది కూడా ఇప్పటికీ 8 సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా ఏమీ కంప్లీట్ చేయని దద్దమ్మ ఈ భాస్కర్రావు ఎందుకంటే ఆనాడు ఉన్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఈనాటి వరకు పూర్తి కాలేదు పూర్తి కాకపోగా ఇంకా అస్తవ్యస్తమై ఎక్కడికక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం జామ్ అయ్యి గతంలో దాన్ని క్లీన్ చేయడానికి దిగిన లేబరు శుభ్రం చేయడానికి దిగిన లేబరు ఆ విషవాయువుగా ఏర్పడి అక్కడ ఇద్దరు లేబర్ కూడా చనిపోవడం జరిగింది అదే కాదు ఈ వాటర్ అంతా కూడా భూగర్భ జలంలోకి భూగర్భాలలోకి పోయి తాగే వాటర్ ఖరాబ్ అవుతున్నది ఇంత సోయి లేని ఎమ్మెల్యే నేను అభివృద్ధి పేరు చెప్తా ఉంటాడు అలాగే ఇప్పుడు చూస్తా ఉన్నాం బీసీలకు బీసీ భవన్ గిరిజనుల భవనం అవి ప్రారంభించి ఇంతవరకు కంప్లీట్ చేయలేదు అలాగే మినీ రవీంద్ర భారతి ఆనాడే కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రారంభమై కనీసం ఇప్పటికి కూడా పూర్తి కాలేదు అలాగే ఎన్నికలప్పుడు ఇచ్చిన అనేక హామీలు లిఫ్టులు చెప్పాడు లిఫ్టులు ఒక్క లిఫ్ట్ కూడా ఆ రోజు ఎలక్షన్ రాగానే పైపులు వేస్తాడు ఆడ కొంచెం హడావిడి చేసి జేసీబీలు పెట్టి ఓ 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి ఆడ ఇక పని అయిపోతుంది స్టార్ట్ అయిందని ప్రజల్ని మాయమాట చెప్పిండు ప్రతి ఎన్నికలప్పుడు కూడా అదే చేస్తాడు ప్రతి ఎన్నికల్లో కూడా ప్రజల్ని మోసం చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఆయన చేసే అరాచకమైన కార్యక్రమాలు ప్రజలందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన చేసే కాంట్రాక్ట్లల్లో అన్ని కాంట్రాక్ట్లు అతనికే ఒక కాంట్రాక్ట్ కూడా వేరవానికి వస్తే ఓరోడు ఒక వేరవానికి వస్తుందంటే వారిని బెదిరింపులకు గురి చేసి వాళ్ళు విత్తరా కావాల్సిందే అలాగే సేవా కార్యక్రమాలు ఇక్కడ సేవా కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవాలని ఇక్కడ బీఆర్ఆర్ అనే వ్యక్తి సేవా కార్యక్రమాలకు పోతుంటే ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేసే వరకు కూడా మీరు ఖబర్దారు మీరు ఇంకా ఎటువంటి కార్యక్రమాలైనా ప్రశ్నిస్తే మిమ్మల్ని జైలుకు పంపుతానే ఉద్దేశం కూడా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇదంతా కళ్ళు మూసుకొని కళ్ళు నెత్తికెక్కిన ఇక్కడ అధికార పార్టీకి కళ్ళు తెరిపించే రోజులు దగ్గర పడ్డాయి ప్రజలందరూ కూడా గ్రహిస్తానే ఉన్నారు